కరోనా నేపథ్యంలో యాచకులు ప్రయాణికుల పట్ల కొంతమంది మానవతావాదులు తమ ఔదర్యాన్ని మానవత్వాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పరవస్తు సత్యగోపిన సేవా ట్రస్ట్ సభ్యులు అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రాజమహేంద్రవరం నగరంలో ఉన్న గాయత్రి ర్యాంప్ దగ్గర ఉత్తరప్రదేశ్ బీహార్లకు చెందిన 500 మంది వలస కూలీలకు కిచడి, వాటర్ బాటిల్స్, దుప్పట్లు అందజేశారు. గత వారం రోజులుగా యాచకులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రభుత్వ సిబ్బందికి స్నాక్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నామని పరవస్తు సత్యగోపినాథ్ ట్రస్ట్ చైర్మన్ సత్యగోపినాథ్ దాస్ తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.